గత 10 ఏళ్ల పాలనని నిర్బంధ పాలన అన్నారు. నిజానికి నిర్బంధం అనేది పరాకాష్ఠకు చేరితే ఎట్లా ఉంటుందో, పౌర హక్కుల్ని మంటగలిపిన కాలం ఎట్లా ఉంటుందో రుచి చూపింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష భారతదేశానికి. ఇంతకుముందు మత్స్వంచారి గారు పేర్కొన్నట్టు ఎమర్జెన్సీ అన్నదాన్ని దేశ ప్రజలెవరూ మర్చిపోరు అధ్యక్ష. అనేక ఉద్యమాలు ప్రజ్వలించడానికి కారణమైంది ఎమర్జెన్సీ. దాని నుంచి ఎంత గొప్ప నాయకులు ఆ నిర్బంధ కాండల్ని నిరసిస్తూ, ఒక జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు, ఒక జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు ఎంత గొప్ప నాయకులు ఉద్భవించినారో మనందరం కూడా ఆ చరిత్ర అంతా కూడా తెలిసిన వాళ్ళమే అధ్యక్ష. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అణచివేతల నిర్బంధాల చరిత్రే. మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర చదువుకుంటే అడుగడుగున భయంకరమైన నిర్బంధం, దుర్మార్గంగా ఒప్పందాలను ఉల్లంఘన, చట్టాల ఉల్లంఘన, ధర్మము లేదు, న్యాయము లేదు, రాజ్యాంగ భద్రత లేదు, భయంకరమైనటువంటి దోపిడీ అణచివేతలు తెలంగాణ మీద అమలైన అన్నది, మనం దానికి వ్యతిరేకంగానే పోరాడామన్నది చరిత్ర. 1969 మలబారు పోలీసు దళాలను ప్రయోగించి బిడ్డల్ని కాల్చి చంపారు అధ్యక్ష. ఇక్కడి పోలీసులు అయితే స్థానికుల మీద అభిమానం ఉంటుందని చెప్పి మలబారు పోలీసు రెజిమెంట్ని పిలిపించారు. దాని ద్వారా కాల్పులు జరిపించి అనేక మందిని నెత్తుటేరులు పారించినటువంటి చరిత్ర ఉంది అధ్యక్ష. 2007 ఖమ్మం జిల్లా ముదిగొండలో రైతులను కాల్చి చంపిన ఘటనను మర్చిపోగలం అధ్యక్ష. అట్లనే గ్రీన్ టైగర్స్ అని మరొకటని రకరకాల పేర్లు పెట్టి పౌర హక్కుల సంఘాల నాయకులను చంపిన చరిత్ర ఉంది అధ్యక్ష. అటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్బంధం గురించి మాట్లాడితే కొంచెం నవ్వు వస్తుంది అధ్యక్ష. అది గురువింద గింజ సామెతలాగా ఉంటుంది అధ్యక్ష. గురువింద గింజ తన కింది నలు పెరిగినట్లుగా ఉంటుంది. అంతేందుకు మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్భంలో మనందరం భాగం అధ్యక్ష. బాష్పవాయు గోళాలు ప్రయోగించిన రోజుందా అధ్యక్ష? రబ్బరు బుల్లెట్లు ప్రయోగించని రోజుందా? లాఠీచార్జీలు జరగని రోజుందా? ఇవాళ అసెంబ్లీ ముందున్న ఇనుపకంచి ఎప్పుడు వేశారు అధ్యక్ష? చాలా దానికి చుట్టలు చుట్టలుగా తీగలు చుట్టుంటాయి కదా, అవన్నీ చాలా ఉచ్చుకునేటట్టు చాలా భయంకరమైన తీగలు ఉంటాయి. వాటి మీద పడితే 1,000 కోట్లు పడ్డాయి అధ్యక్ష ఉద్యమకారులకి. అసలు ప్రగతి భవన్ ముందున్న కంచె కూడా అప్పుడు వేసింది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే దాన్ని ఇప్పుడు తీసేసి కంచెలు బద్దలైపోయినాయి అది ఇది అని అంటున్నారు. అద్దాల మేడలు బద్దలైపోయినాయని కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది. అద్దాల మేడలు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటున్నారనుకుంటారు, వారి నివాసంగా మారింది అది. అది మరి అక్కడ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలు ఉన్నాయన్నారు, 150 గదులు ఉన్నాయన్నారు. నిన్ననే ఓ పత్రిక రాసినాక 250 మంది కూర్చుని చూసే థియేటర్ ఉందన్నారు అధ్యక్ష. నేను చాలాసార్లు ప్రగతి భవన్ వెళ్ళాను, ఆ థియేటర్ అయితే నేను చూడలేదు అధ్యక్ష. 250 మంది కూర్చునే థియేటర్ అయితే అందులో లేదు. మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వారు అక్కడ నివాసం ఉంటున్నారు, వారు ప్రగతి భవన్ మీద ఇవన్నీ ఉన్నాయో లేదో ఒక నివేదిక వారు ఆర్డర్ చేస్తే బాగుంటుంది, ఆ నివేదికని ఇస్తే బాగుంటుందని, లేదా ఇప్పటిదాకా జరిగింది అబద్ధాల ప్రచారం అనన్నా చెప్పాలి ప్రజలకి. అవేవి లేవు ఇక్కడ, అటువంటి ఏం లేవు అని అధ్యక్ష. నిజానికి కాంగ్రెస్ పార్టీ నిర్బంధాల గురించి మాట్లాడితే అది ఎట్లుంటుందంటే పులి శాకాహారం గురించి మాట్లాడుతుంది. పులి నేను శాకాహారిని అంటే ఎట్లా ఉంటుందో అది. సరే గతం గత అధ్యక్ష, ఈ నూతన ప్రభుత్వం అయినా రాబోయే రోజుల్లో బాష్పవాయు గోళాలు లేకుండా, లాఠీచార్జీలు లేకుండా, రబ్బర్ బుల్లెట్లు 10 ఏళ్లలో రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించలేదు అధ్యక్ష. బీఆర్ఎస్ పరిపాలించిన 10 ఏళ్లలో రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించలేదు, లాఠీచార్జీలు జరగలేదు, బాష్పవాయు గోళాలు ప్రయోగించలేదు. ఇవన్నీ ప్రయోగించిన వాళ్ళు బీఆర్ఎస్ పరిపాలన నిర్బంధ పాలన అంటే ఎట్లా అధ్యక్ష? నిరంతరం ప్రయోగించిన వాళ్ళు బీఆర్ఎస్ పరిపాలన నిర్బంధ పరిపాలన అంటే ఎట్లా?